ప్రెస్ బ్రేకింగ్ చూడొచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు సహకరించాలని బిఎల్ సంతోష్ ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. సిట్ బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్లను విచారించింది. బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దని చెప్పింది హైకోర్టు. ఢిల్లీ పోలీసులు వాళ్ళు ఎలక్షన్ల సందర్భంగా ఈ సందర్భంలో మేము సర్వ్ చేయడానికి కోఆపరేట్ చేసే అవకాశం లేదు కనుక ఇప్పుడు తిరస్కరించడం జరిగింది. దాని ఈ సందర్భంలో బిఎల్ సంతోష్ గారు ఏదైతే బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నేషనల్ జనరల్ సెక్రటరీ అయిన సందర్భంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండదు మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. బీజేపీని యొక్క పార్టీ యొక్క ఇమేజ్ ను టార్నేజ్ చేయడానికి ఏదైతే సిట్ ఆ దిశలో ప్రయత్నం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కనుక ఈ నోటీసులను కొట్టివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఏదైతే గవర్నర్ సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ గారు కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు వీళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కేవలం వాళ్ళని విచారించే పరిధి వరకే మేము పరిమితం అవుతాము, ఆయన ఎక్కడ అరెస్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు కాబట్టి ఆయన సహకరించాలని చెప్పేసి కోర్టు ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈ విషయంలో ఎటువంటి లోకస్టాండ్ లేదు, అంటే వీళ్ళు పిటిషన్ ఫైల్ చేసే అర్హత లేదని చెప్పి కూడా వాళ్ళు వాదించడం జరిగింది. ఎందుకంటే మేము కేవలం ఒక పర్సనల్ కెపాసిటీలో సంతోష్ గారికి నోటీస్ ఇవ్వడానికి వెళ్తే భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పిటిషన్ వేస్తుందని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే ఈరోజు గతంలో కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు డివిజన్ బెంచ్ ఏదైతే ఫస్ట్ కోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఒక భారతీయ జనతా పార్టీ సంబంధించి పిటిషన్ సందర్భంలో జాతీయ వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది కనుక వాళ్ళకి లోకస్టాండ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసిన పిటిషన్కు అంగీకరిస్తూ లోకస్టాండ్ వాళ్ళకు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆ క్వశ్చన్ అరైజ్ కాదని చెప్పి కూడా క్లియర్గా కోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 41 సిఆర్పిసి నోటీస్ సంబంధించి కూడా ఏదైతే కోర్టు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోకూడదు డివిజన్ బెంచ్ ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కూడా కోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ చేసింది కనుక మేము ఇన్వెస్టిగేషన్ ఎట్టి పరిస్థితులు ఆపమని చెప్పి కూడా సిట్కు సంబంధించిన అడ్వకేట్స్ చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ఎక్కడ కూడా మీడియా లీకేజ్ కానీ ఎక్కడ కూడా ప్రెస్ లీకేజ్ కానీ ఉండొద్దని చెప్పి కూడా ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేయడం. అయితే ఇదంతా వైలేట్ చేస్తూ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ దీన్ని భారతీయ జనతా పార్టీని బద్నాం చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది కనుక ఈ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరడం జరిగింది. అయితే తదనంతరం ఆర్గ్యుమెంట్ సందర్భంలో ఏదైతే పార్టీ సంతోష్ గారి పేరు ప్రస్తావన వస్తున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్కు మేము అరెస్ట్కు దాన్ని ప్రొటెక్షన్ ఇస్తాం, సంతోష్ గారు వచ్చి హాజరైతే మేము ఎట్టి పరిస్థితి అరెస్ట్ చేయకుండా మేము కండిషన్ పెడతామని చెప్పి హైకోర్టు ప్రపోజల్ ముందుచ్చిన సందర్భంలో ఇద్దరు బోత్ సైడ్స్ అంగీకరించిన సందర్భంలో ఆ కండిషన్ మీద ఈరోజు 41 నోటీసు అరెస్ట్ 41 నోటీస్ సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ అదేవిధంగా 41 నోటీస్కు బిఎల్ సంతోష్ గారు సహకరిస్తూ ఇన్వెస్టిగేషన్ హాజరు కావాలని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి అరెస్టుల ప్రస్తావన అరెస్టులు కానీ చేసే పవర్ పోలీసు వాళ్ళకు ఇవ్వకుండా ఏదైనా అరెస్టు చేయాలని సందర్భంలో చేయాలనుకుంటే మాత్రం కోర్టు పర్మిషన్ కంపల్సరీ అని చెప్పి కూడా హైదరాబాద్ హైకోర్టు పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆర్డర్ వచ్చిన తర్వాత ఢిల్లీ పోలీసులకు ఆర్డర్ కమ్యూనికేట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ ఆర్డర్ని కమ్యూనికేట్ చేసిన తర్వాత 41 నోటీసెస్ సంతోష్ గారికి సర్వ్ చేయమని చెప్పింది. అయితే దీంట్లో ఢిల్లీ పోలీసు సహకరించకపోయినా సంతోష్ గారు సహకరించకపోయినా ఇవన్నీ విషయాల మీద ట్యూస్డేకు అడ్జర్న్ చేస్తాం, ఆ తర్వాత మేము డిస్కస్ చేద్దాం. వాళ్ళు కోఆపరేట్ చేస్తున్న సందర్భంలో మీ అపరేషన్ సిట్ వాళ్ళు అపరేషన్ పడాల్సిన అవసరం లేదు, ఒకవేళ కానీ చేయకుంటే మంగళవారం రోజు విచారణలో దాని మీద చర్య తీసుకుందామని చెప్పి దాంట్లో ఏదైతే నోటీసెస్ ఆయనకు వాట్సాప్లో పంపించిన ఇష్యూ కాదు. ఇప్పుడు ఈ కొత్త ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఢిల్లీ పోలీసులను సిట్ పోలీసులు ఆశ్రయించాల్సి ఉంటుంది, ఈ వాళ్ళ సహకారంతో సంతోష్ గారికి పర్సనల్గా సర్వ్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత దాని ప్రొసీజర్ ఆయన వచ్చి విచారణకు హాజరు కావాలా, తర్వాత హాజరైన సందర్భంలో వాళ్ళకు ఏదో అరెస్ట్ ప్రొటెక్షన్ ఆల్రెడీ ఇప్పుడైతే ఈ ఆర్డర్లో గ్రాంట్ చేసిన సందర్భంగా ఎక్కడ కూడా అరెస్టులు అనేవి ఉండకుండా కండిషన్ పెట్టడం జరిగింది. రైట్ రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు, ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శర్మ, ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి ఇప్పుడు చాలా కీలకంగా మారింది, రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తిస్తున్నటువంటి ఈ అంశం ఇప్పుడు ఢిల్లీ కూడా పాకింది. దీనికి సంబంధించి వాళ్ళ హైకోర్టులో జరిగినటువంటి విచారణలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మొదట సిట్టు అలాగే దర్యాప్తు జరుపుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు వేరువేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి, దానికి సంబంధించి విచారణ జరిగింది. అయితే
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తీవ్రమైనటువంటి వివాదాస్పదంగా మారింది. సంతోష్ కు నోటీసు జారీ చేసేటువంటి సమయంలో సిట్టు ఆ నోటీసులో ఒకవేళ 41A సిఆర్పిసి కింద నోటీసు జారీ చేసిన సందర్భంలో విచారణకు హాజరు కావాలి, విచారణకు హాజరు కాకపోతే గనక అరెస్టు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా నోటీస్ లో పేర్కొనడమే తీవ్రమైనటువంటి దుమారం లేపింది. దీనికి సంబంధించి బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది, నోటీసుల పైన స్టే చేయాలని విజ్ఞప్తి చేసినటువంటి అంశం. శ్రీనివాస్ అనే మరో వ్యక్తి శ్రీ సంజయ్ కి సంబంధించిన అత్యంత సన్నిహితుడు, ఇతడి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం ఈ రెండు అంశాలకు సంబంధించి వాళ్ళ విచారణ జరిగింది. విచారణ సమయంలో వాదనలు విన్న తర్వాత హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది, ఎట్టి పరిస్థితుల్లో సంతోష్ ను అరెస్టు చేయకూడదు, 41A సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చిన సందర్భంలో అతన్ని విచారించాలి, విచారణకు సంబంధించి అతడు హాజరు కావాల్సి ఉంటుంది, అతడికి నోటీసులు జారీ చేసేటువంటి క్రమంలో ఢిల్లీ పోలీసులకు మాత్రమే ఆ నోటీసులు ఇవ్వాలి, అది ఏ రూపంలో అయినా ఇచ్చేటువంటి నోటీసులు నేరుగా అతనికి కాకుండా ఢిల్లీ పోలీసులకు అందజేస్తే గనక ఢిల్లీ పోలీసులు సంతోష్ కు ఆ నోటీసులను ఇస్తారు, దానికి సంబంధించి ఆ రోజున అతడు సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా హైకోర్టు పేర్కొంది. మరోవైపు బండి సంజయ్ సన్నిహితుడు శ్రీనివాస్ విషయంలో కూడా అతన్ని కూడా అరెస్టు చేయకూడదు, అతడు కూడా విచారణకు సహకరించాలి, పోలీసులు సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్టు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పినటువంటి అంశం. మరి రెండు వేరువేరు పిటిషన్లకు సంబంధించి సిట్టు కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తింది, ఢిల్లీ పోలీసులు తమకు సహకరించలేదు, సంతోష్ కు నోటీసు ఇచ్చేటువంటి క్రమంలో తమల్ని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయం. మరోవైపు బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ బీజేపీ పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తుందనేటువంటి విషయానికి సంబంధించి కూడా సిట్టు తరపు లాయర్ కోర్టు ముందు ఉంచినటువంటి అంశం. మరోవైపు బీజేపీ కూడా భిన్నంగా సిట్టు దర్యాప్తు కొనసాగిస్తుంది, కేవలం రాజకీయ కోణంతోనే రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీని టార్గెట్ చేస్తూ సిట్టు ఒక కోణంలో దర్యాప్తు జరుపుతూ ఈ నోటీసులు జారీ చేస్తుందనేటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుండడం మాత్రమే కాదు మీ ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.